సపరేట్గా ఒక వెబెక్స్ ప్రిపేర్ చేసేసుకొని వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. బట్ ఇది ఇంకా ఫాస్ట్గా ఓకే ఇంక క్యారియర్ ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఉంటే చెప్పేసి కాల్ చేయండి సరిగా. సో ఏపీఎం ఇంక యాక్టివేట్ చేయి, నాకు చూసి ఈ 85,000 దేనికోసం వాడతారు అది కూడా ప్రాపర్ గా ఉండాలి. ఇందులో మనం ఐదుగురికి 147 పట్టాలు ఇచ్చారా? 125 తెలుసు. ఉంటాయి కదా, ఎంతమంది ఉన్నారు? డ్వాక్రా ద్వారా మీకు డబ్బు శాంక్షన్ చేస్తుంది. మీకు ఇచ్చారా 35,000? నాకు ఇచ్చారు. మీకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు బిల్లు పడుతుంది, దానివల్ల ఇల్లు కట్టుకోవడానికి ఏమి ప్రాబ్లం లేదు. ఇల్లు కట్టుకోకపోతే ఏమవుతుంది? అక్కడ శాంక్షన్ చేస్తారు. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటారు వాళ్ళు, ఇల్లు ఖచ్చితంగా అందరూ కట్టుకోవాలి. ఈ ల్యాండ్ ఉంచేసి తర్వాత ఎవరికైనా అమ్ముతామనైనా అనుకోవడం ఉందా? అంటే ఈ ఇల్లు ఇల్లు స్థలం ఇచ్చినది ఇల్లు కట్టుకోవడానికి కోసము. ఎవరో కూడా ఉన్నది కింద ఎంత పోవచ్చు? వితౌట్ ఇంట్రెస్ట్ 50,000 ఇవ్వచ్చు కదా? 50,000 వడ్డీ 35,000 కూడా ఇవ్వచ్చా? రెండు పోరణబు. సో 85,000 ఇవ్వచ్చు మీకు. ఎస్సీఎస్టీస్ ఉంటే 85,000 రూపాయలు మీకు ఇవ్వచ్చు. వడ్డీ లేని రుణాలు ఏమి దొరుకుతుందా? బయటికి తీసుకుంటే ఎంత అది వడ్డీకి తెస్తారమ్మా? ఇప్పుడు తీసుకునే ఎవరు వడ్డీకి ఎంత వడ్డీకి ఎంత వడ్డీకి ఇస్తున్నారు? వాటర్ కనెక్షన్స్ ఇంటి కుళాయి పని స్టార్ట్ చేసేస్తాను. ఎంత వరకు 7 మెంబర్స్ ఎంత వరకు స్టార్ట్ చేశారు సార్? అందులో ఇద్దరు పిల్లర్స్ వేసారు. సో ఓన్లీ 7 పీపుల్ అవి స్టార్టెడ్ వర్క్. ఎందుకు ఏపీఎం ఉన్నారా? ఉన్నా బాబు. ఎందుకు 82 మంది ఉన్నప్పుడు ఎందుకు 5 గ్రూప్ మాత్రం లోన్ ఇప్పించావు? ఓకే, మిగిలిన లోన్స్ తీసుకోలేని వాళ్ళు ఎవరు ఉన్నారు లబ్ధిదారులు? ద్వాక్రా నుండి మీకు లోన్స్ తీసుకో దీనికి ముందు అడుగులేదా? దీని ముందు 5 గురు తీసుకున్నారు కదమ్మా? తెలీదా? పెట్టలేదా? అడగలేదు. మీకు డబ్బు ఇస్తే దేనికి వాడతారు? ఇంటికి వాడుకుంటారా? దీని ముందు మీ వాళ్ళకి మమ్మీ ఈయను ద్వాకరా నుంచి ఇచ్చిన లోను ఎవరు ఇంటికి వాడట్లా? ఈ 5 గురు ఎవరు? ఇంకొకరు 5 గురు కదా. రెసల్యూషన్ పాస్ చేసి ఇచ్చారా? అయితే ఎన్ని రోజులు ఇచ్చారు మీరు అడిగిన వెంటనే? వారానికి ఇచ్చేసారు. 35,000 ఇచ్చారా? గ్రూప్ లో వేరే ఇంకా ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారు? ఈ హౌసింగ్ శాంక్షన్ ఎంత మంది ఉన్నారు ఒక గ్రూప్ లో? ఇండివిజువల్ వాళ్ళ సొంత స్థలం ఉంది, ఎంత మంది లేవట్ లో ఉన్నాయి? చెప్తుంది సొంత స్థలం వాళ్ళకు మిగిలిన వాళ్ళకి
టోటల్ ఎప్పుడు అన్ని గ్రౌండ్ అయింది ఇప్పుడు సెవెన్ అయింది ఎందుకు సెవెన్ తక్కువ అయింది చెప్పండి ఎందుకు 70-80-85 90 పట్టాలు ఇచ్చాయి 90 శాంక్షన్ ఇచ్చిన టైంలో సెవెనే గ్రౌండింగ్ అవుతుందంటే ఎందుకు కావలేదు మిగిలిన వాళ్ళు చాలామంది టెంపరేటరీ బైక్ వచ్చింది ఎన్ని సంవత్సరాలుగా పనిలో ఉంటారు ఎప్పుడు శాంక్షన్ అయింది 2 మంత్స్ అయింది 2 మంత్స్లో ఒక రోజు కూడా రావట్లేదా ఇప్పుడు వచ్చారు సార్ సూపర్ చేస్తున్నారు సార్ మొన్న మంచి రోజు లేవు అని స్టార్ట్ చేయలేదు మిగిలిన వాళ్ళు ఎందుకు ఇంకా మంచి రోజు ఉంటుందా మిగిలిన వాళ్ళకి మిగతా వాళ్ళు దాకా వాటర్ ప్రాబ్లమ్ ట్యాంకర్ ద్వారా ఎందుకు ఇక్కడ వాటర్ బోర్వెల్స్ ప్రొవచ్చలేదు దగ్గర అప్లై చేసావా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉందా ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ అండ్ వాటర్ రెండు కావాలి ప్రపోజ్ చేశారా శాంక్షన్ చేశారు బట్ ఎందుకు బోర్స్ ఎందుకు ఇస్తారు ఎప్పుడు వచ్చింది సార్ టెండర్ శాంక్షన్ ఎప్పుడు అప్లై చేశారు శాంక్షన్ చేసిన నెల అయింది రెండు నెలలో ఏమేమి కావాలని ఐడెంటిఫై చేయడానికి లాస్ట్ వీక్ ఎప్పుడు ఆ ఏఎస్ అందరి పేరు నాకు ఇవ్వండి వాళ్ళందరి మీద యాక్షన్ ఇనిషియేట్ చేస్తాము ఈ పని అన్ని మీ స్వీట్ టైంలో చేయడానికి కోసం కాదు అర్థమైందా అనిమూల్లో ఉండలేదు మనం ఇష్టానికి చేయడానికి వీళ్ళకి సపోజ్ వీళ్ళు ఇల్లు మొదలు పట్టలేదంటే 2 సంవత్సరాల్లో వాళ్ళకి పట్టాలు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది వాళ్ళు ఏం చెప్తారు నాకు ఎందుకు ఇల్లు కట్టలేదంటే మీరు నీళ్ళు ఇవ్వలేదు ఆ రోడ్ ఇవ్వలేదు ఆ ఎలక్ట్రిసిటీ ఇవ్వలేదు అంటారు అప్పుడు ఎవరి మీద పడుతుంది ఇల్లు నాకు నీళ్ళు ఇవ్వలేదంటే దెన్ ఐ విల్ టేక్ యాక్షన్ అగెన్స్ ఏఈ ఐ ఇనిషియేట్ డిసిప్లినరీ యాక్షన్ అగెన్స్ ఏఈ ఆటోమేటిక్ నేను శాంక్షన్ ఇచ్చాను డబ్బు ఇచ్చాను బట్ మీరు పని చేయించలేదు ఐ విల్ ఇనిషియేట్ యాక్షన్ అగెన్స్ ఆల్ ద ఇంజనీర్స్ అర్థమైందా ఎప్పుడు ఎవరు చూస్తారు ఏంటి ఇది కోఆర్డినేట్ చేయడానికి కోసం ఉన్నారు కదా మండలిలో మళ్ళీ ఏంటి వీళ్ళతో మాట్లాడరా దీనికోసం నువ్వు కలెక్టర్ వచ్చి అందరితో మాట్లాడాలా ఏం మాట్లాడాలి వీళ్ళు ఆర్డర్ ప్లేస్ వాళ్ళు వాళ్ళ ఇష్టానికి శాంక్షన్ చేసుకొని ఎప్పుడు వాళ్ళు కుదురుతో అప్పుడు వాళ్ళు చేస్తున్నారు ఈ వెలుగు వాళ్ళు వాళ్ళ ఇష్టమే ఐదుగురికి ఎవరికి ఇచ్చారు ఒక గ్రూప్కి ఇచ్చారు జస్ట్ పైలట్ ప్రాజెక్ట్ అట్లా ఉంటున్నాయి 30 గ్రూపులు ఉన్నాయి 30 ఉన్నాయా 30 గ్రూపులు ఒక గ్రూప్ ఇచ్చారు మిగిలిన గ్రూప్కి ఎవరు పట్టించుకోలేదు డబ్బిస్తే వీళ్ళు కూడా స్టార్ట్ చేసి ఉంటారు కదా మిగిలిన వాళ్ళు చేస్తారా చేయరా డబ్బిస్తే చేస్తారా 35,000 ఆఫ్ యూ ఫెలోస్ వెళ్ళి ఏమయ్యా చెప్పే ఉద్యోగం ఉండాలా వద్దా అది పుట్ సంబడి తెలుసు మీరు మీ వలన నాకు వెలుగు డ్వాక్రా అని జరుగుతుంది అనుకున్నావా ఈ మండలం ఎవరు చెప్తే మీరు చెప్పలేదా బాబు వాళ్ళు చెప్తే వాళ్ళు వీళ్ళు చెప్తే వీళ్ళు మీకు ఏమి ఇచ్చారు మీ పీడిడి ఆడి ఎవరెవరు లబ్ధిదారు ఉండాలో అందరికీ లోన్ ఇప్పించండి అన్నారు ఇప్పించి వాళ్ళు కాదు హౌసింగ్లో పెట్టుబడిగా పెట్టాలన్న బాధ్యత మీకు ఉంది దీనికి ముందు ఇచ్చిన 8,000 మందికి ఇచ్చేమంటున్నారు దాంట్లో ఓన్లీ 1,500 మంది ఇల్లు స్టార్ట్ చేశారు మిగిలిన వాళ్ళు ఏం చేశారు వేరే ఎక్కడో వాడుకున్నారా డబ్బు అట్లా వాడుకోవచ్చా మీరు రెసల్యూషన్ రాస్తావా కాదమ్మా వివో దేనికోసం డబ్బు శాంక్షన్ చేస్తాం హౌసింగ్ ఈ హౌసింగ్ వాడకుండా ఇంకొక దీనికి వాడితే ఏం చేస్తారు కాదు గొంతులు తీసుకున్నాను 15 దీంట్లో వాడలేదు గొంతులు తీసి అలాగే వదిలేసాను 30,000 దేనికి వాడలేదు ఏం చేస్తారు వాళ్ళు ఏం యాక్షన్ చేస్తారు రికవరీ చేయాలి వారం రోజుల్లో మీకు ఇచ్చిన 35,000 ఇమీడియట్గా రికవరీ చేయాలి గ్రూప్ కట్టించేయాలి లేదంటే వాళ్ళ మీద పెనాల్టీ పెడతాము వాళ్ళకు గ్రూప్ నుంచి తొలగిస్తాము అర్థమైందా అంటే వాళ్ళు ఇచ్చిన మాట అదే కదా ఇల్లు కట్టుకోవడానికి కోసమే డబ్బు తీసుకున్నాను వాడుకోవడానికి కోసం కాదు అట్లాంటి పరిస్థితులు ఇంకొక దీనికి వాడుకుంటే వాళ్ళ మీద యాక్షన్ చేయాలి అది జరగకపోతే మీరు ఇల్లు కట్టుకోవడానికి కోసము డబ్బు ఇచ్చి వాళ్ళు ఇటుగా ఇల్లు కట్టకపోతే వివో లీడర్గా సీసీలుగా ఏపీఎంగా మీ మీద బాధ్యత వస్తుంది డైవర్టెడ్ ద ఫండ్స్ ఎవరికి ఇంకొక ఎవరు లబ్ధిదారికి ఇచ్చేసి ఉంటే ఇల్లు కట్టి ఉంటాడు అంతే కదా
ఇంకొకరికి నేను తప్పుగా ఒక లబ్ధిదారికి ఇచ్చిన వలన అక్కడ పని జరగలేదు. సో ఐ విల్ ఫిక్స్ రెస్పాన్సిబిలిటీ విత్ ఏపీఎం సిఈసి అండ్ వీఓ. ఈ 82 మంది ఇప్పుడు ఉన్న ఎస్ఐజి వాళ్ళకి అందరికీ లోన్ ప్రాసెస్ చేయాలి. ఈ 82 మంది అందరితో మీటింగ్ పెట్టాలి. మీటింగ్ పెట్టారా? మీ అందరూ మీ గ్రూపే కదమ్మా, మీరే కదా. ఓకే, వీఓ 82 అయితే మంది ఇల్లు కట్టుకుంటారు. ఎంతమంది ఉంటారు మీ దగ్గర? ఎంతమంది ఇల్లు కట్టుకోవడానికి ఉన్నారు? 30 మంది ఉన్నారు. మీ దగ్గర ఎంతమంది ఉన్నారు? 50. ఇంకా మిగిలిన వాళ్ళు ఏమండి? వాళ్ళు కూడా అంటే అండి, వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉందా, ఇల్లు స్థలం ఉందా? ఉంది. దానివల్ల కట్టుకోలేదు. వాళ్ళకి చెప్పాలంటే కదా, గతంలో మీకు ఇల్లు స్థలం ఇచ్చి, రోడ్ వేసి, ఇలా ఎలక్ట్రిసిటీ ఇచ్చి, ఇలా డబ్బుని ఇచ్చి వచ్చిన వాళ్ళ ఇల్లు కట్టడానికి లేదు కదా. ప్రభుత్వం నుంచి ఇల్లు కట్టుకోవడానికి చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకు మీరు ఇల్లు కట్టకపోతే ఇంకొక ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి శాంక్షన్ చేసి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. ఏదో ప్లాట్ ఇచ్చారు, అదన్నీ నేను రియల్ ఎస్టేట్ కోసం అమ్ముకోవడానికి కోసం పెట్టుకోవడానికి వచ్చినారు ఎవరో, అట్లాంటి వారు ఎవరు ఉన్నారా? లేదు కదా. పేదవాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి, ఇల్లు స్థలం లేని వాళ్ళ కోసం గవర్నమెంట్ ఇచ్చింది. అట్లా ఎవరైనా మిస్యూజ్ చేస్తే మాత్రము వాళ్ళ దగ్గర నుంచి రికవర్ ఎలా అంట, ఎవరు లబ్ధి ఒరిజినల్ లబ్ధిదారో వాళ్ళకి అలాట్ చేస్తారు. సిమ్లాగా ఎవరు ఇల్లు కట్టుకోకుండా ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా తీసేసి, ఎవరు ఇల్లు కట్టుకోవడానికి కోసం ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తాం, వాళ్ళకి శాంక్షన్ క్యాన్సిల్ చేసేస్తాం. ఈ ఫేస్లో చాలా గట్టిగా ఉండాలి. ప్రతి ఒక్క లబ్ధిదారికి ఏ డబ్బు కోసం, ఎవరి కోసం డబ్బు ఇస్తారో వాళ్ళు కట్టుకోవాలి. కట్టుకపోతే స్పెషల్గా దీనికోసం ఇస్తున్నాము, హౌసింగ్ కోసం. మీద దానికి గతంలో చెప్తున్నావా? చెక్ చేసేసి ఎన్ని చేసావు ఈరోజు? మెగా చేయాలి. ఇవ్వండి. ఇవ్వలేదు, మాకు సైట్ ఇవ్వలేదు మేడం, మేము తీసేయలేదని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి పింఛన్ వస్తుంది, ఈ నెల అప్పుడు చాలా మంది ఉన్నాయి సార్. అర్జీ పెట్టుకున్నాం సార్, ఓకే చేసి ఇచ్చారు. అంతా ఎంక్వైరీ చేస్తారు.